ప్రభుత్వాలు మారినా ప్రతిసారి ప్రజలకు కొత్త కొత్త పథకాలు అందుబాటులోకి వస్తాయి. కొత్త సంక్షేమ పథకాలు వచ్చి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ గత ప్రభుత్వ పథకాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్త పేరుతో సంక్షేమ పథకాలు రావడంతో వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇదే సంస్కృతిని రాజశేఖర్ రెడ్డి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఇదే పాటిస్తున్నారు. పక్కదారి పట్టిన పథకాలను తొలగించడంలో తప్పులేదు, కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు నీరుగారిపోతేనే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు సంక్షేమ పథకాలను తొలగించి వాటి స్థానంలో కొత్త పథకాలను అమలు చేశారు. ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ హయాంలోని పథకాలను ఒక్కొక్కటిగా తీసివేయాలని భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆదర్శ రైతు వ్యవస్థను టీడీపీ సర్కార్ రద్దు చేసింది. ఈ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ నేతల ఆరోపణ. అందుకే ఆదర్శ రైతు వ్యవస్థ రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను పునఃసమీక్షిస్తున్న టీడీపీ ప్రభుత్వం వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకురావాలని భావిస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన జన్మభూమి లాంటి పథకాలను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే కొన్నింటికి మార్పులు చేయడానికి సిద్ధమైంది.